వైఎస్ఆర్సీపీ ప్రజా విజయానికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా దెందులూరు అబ్బాయి చౌదరి కృతజ్ఞతలు తెలిపారు తన విజయానికి కృషి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలిపారు సీఎం జగన్ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవ్యాంధ్ర పాలనగా రూపుదిద్దుకుందని ఆయన పేర్కొన్నారు విజయాన్ని సాధించేప్పటికీ రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు రాజన్న అభిమానులకు జగనన్న సైనికులకు అందరికీ కూడా ముందుగా నా అభినందనలు అదేవిధంగా దెందలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను ఈ రెండు సంవత్సరాల కాలంలో ఏ మేనిఫెస్టో అయితే మాకు భగవద్గీతతో సమానం బైబిల్తో సమానం కురాన్తో సమానం అని చెప్పాము అదే విధముగా ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అక్షరాన్ని కూడా నెరవేర్చుకుంటూ ఈ రెండు సంవత్సరాల కాలంలో చెప్పిన మేనిఫెస్టోలో సుమారు తొంభై ఐదు శాతం హామీలను నెరవేర్చిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి ఆశీర్వాదంతో ఎంత ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా చెప్పిన మాటకు విలువనిస్తూ ఏ మాట అయితే చెప్పామో ఆ మాటని ప్రతీదీ కూడా నిలబెట్టుకుంటూ ఈరోజు మన పైన సాగుతూ ఉంది ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో ఈ రెండు సంవత్సరాల్లో నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీర్వాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యొక్క అండదండలతో ఈ రెండు సంవత్సరాలు వివిధ అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు మనం చేపట్టడం వాటిని పూర్తి చేయటం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ రెండు సంవత్సరాల కాలంలో మనం చూస్తే ఈరోజు నాకెంతో ఇష్టమైన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎంతో ఇష్టమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం మార్చాలి అని చెప్పి మన నియోజకవర్గంలో సుమారుగా వంద బడుల్ని నాడు నేడు కార్యక్రమం ద్వారా ఆ బడిల యొక్క రూపురేఖలు మార్చుతూ ఈరోజు ఏలూరులో ఉన్న ప్రైవేట్ బడుల కంటే దీటుగా మన దెందులూరు నియోజకవర్గంలో యొక్క బడులను యొక్క రూపురేఖలు మార్చుతూ ముందుకు వెళ్తూ ఉన్నాం అదేవిధంగా బడులనే కాదు ప్రతి గ్రామంలో గతంలోలాగా జిల్లా కేంద్రానికో మండల కేంద్రానికో వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రుల యొక్క ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం ఒక సచివాలయ వ్యవస్థ రావాలి అని ఆ సచివాలయ వ్యవస్థని బలోపేతం చేస్తూ ఒక గ్రామ సచివాలయం మన నియోజకవర్గంలో ఉన్న అన్ని సచివాలయాలు ఒక కొత్త భవనాలు అదేవిధంగా రైతుకు ఒక వన్ స్టాప్ షాప్గా ఉండాలి రైతు ఏ విత్తనం వేయాలి ఆ విత్తనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఆ విల్లు విత్తనం అన్ని విధాల రైతుకు అండగా నిలబడుతూ ఆ విత్తనాల యొక్క నాణ్యత ఆ పండించిన పంటకు గిట్టుబాటు ధర దాన్ని మళ్ళీ అదే రైతు భరోసా కేంద్రంలో కొనేటట్టుగా చేస్తూ ఈరోజు ఒక రైతు భరోసా కేంద్రాలని అదేవిధంగా హెల్త్ సెంటర్ని నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇప్పటికే మనం చాలా చోట్ల పూర్తి చేసి ఉన్నాం మిగతా చోట్ల కడుతూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు మనం చేస్తే దెందలూరులో ఉన్న మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఈరోజు రెండున్నర కోట్ల రూపాయలతో అభివృద్ధికి చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం కొత్తగా ఒక యాభై బెడ్డెడ్ హాస్పిటల్గా మార్చాం అదేవిధంగా కొత్తగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కట్టిస్తూ ఉన్నాం విజయరావులో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇంకా ఉన్న ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్నిటి కూడా నాడు నేడు కార్యక్రమం ద్వారా వాటి యొక్క రూపురేఖలు మార్చుతూ ఉన్నాం ఈ విధంగా ఎడ్యుకేషన్ కానివ్వండి హెల్త్ సిస్టమ్ కానివ్వండి నియోజకవర్గంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము ఈ రెండు పరి ఈ రెండు ఇంట్ల మీద ముఖ్యంగా శ్రద్ధ పెడుతూ అదేవిధంగా మనము చూస్తే రోడ్లు ప్రతి గ్రామంలో కూడా మనం సీసీ రోడ్లు వేయటం జరిగింది మనం అధికారంలోకి వచ్చాక డ్రైన్స్ కొన్ని చోట్ల నిర్మించడం జరిగింది అదేవిధంగా ఆర్ఎన్బి రోడ్లు కూడా అతి ముఖ్యమైనటువంటి ఏలూరు కైకలూరు రోడ్డు కానివ్వండి ఏలూరు చింత్రపూడి రోడ్డు కానివ్వండి ఇప్పటికే పనులు ప్రారంభమవుతూ ఉన్నాయి పెద్దపాడు నుంచి పైకి